మన హిందూ సాంప్రదాయంలో విఘ్నాలు తొలగించుకోవడానికి ఏదైనా మంచి పని ప్రారంభిస్తే విఘ్నాలు తొలగించుకోవడానికి విఘ్నేశ్వరుని పూజిస్తాం। ముందుగా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే అని చెప్పే మిగతా మంత్రాలు మిగతా పూజలు చేసే సాంప్రదాయం మన తెలుగు హిందూ సాంప్రదాయంలో ఉంది। అలాంటి వినాయక చవితికే ఈ ముఖ్యమంత్రి గారు 2019 లో అధికారంలోకి రాగానే ఇళ్ళల్లోనే మీరు వినాయక చవితి చేసుకోండి అని చెప్పి చెప్పడం వాస్తవం కాదా? అదే విధంగా 2020-21 లో కూడా ఇళ్ళల్లోనే చేసుకోమని చెప్పడం వాస్తవం కాదా? ఇవాళ 2022 లో ఈ ముఖ్యమంత్రి గారు వినాయక చవితికి ఈ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిందంటే ఒక్కసారి మీరు చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది। వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక నోటరీ చేయాలంటారు। నోటరీ అంటే ఏంటంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్లి మన నోటరీ దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మేము ఇవన్నీ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి ఒక కాగితం పెట్టిస్తే గాని పర్మిషన్ లేవరు। ఆ నోటరీ ఏమేం చేయాలంటే బొమ్మ పెట్టే స్థలం ఎంత, బొమ్మ ఎంత ఎత్తు ఉంటుంది, అదే విధంగా నిమజ్జనం ఎక్కడ చేయాలి, రూట్ మ్యాప్ ఏంటి అని కూడా ప్రభుత్వానికి ఈ మండపం పెట్టే వాళ్ళే చెప్పాలట। ఇది ఎక్కడన్నా ఉందా అండి? ఇవాళ హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి నిమజ్జనం జరుగుతుంది, రూట్ మ్యాప్ ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రకారం వాళ్ళు నిమజ్జనం చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని కూడా ప్రతి మ్యాప్ కూడా వాళ్ళు పోలీస్ చెప్తుంది। ఆ విధంగా జరగాల్సింది రూట్ మ్యాప్ ఈ మండపాలు పెట్టి ఆర్గనైజర్స్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తారు, ఎట్లా ఇస్తారు మీరే చెప్పండి। అదేవిధంగా ఇంకోటి వాళ్ళు చెప్పింది ప్రతి మండపంలో కూడా నీరు, అదే విధంగా నీకు ఇసుక కావాలంటున్నారు। ఈ రాష్ట్రంలో 3 ఏళ్ల బట్టి ఎవడన్నా ఇసుక చూసారా? ఇసుక అనేది అందని ద్రాక్ష పండులాగా తయారైన పరిస్థితుల్లో ఇసుక ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? 4, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక మనిషి అక్కడ కాపలా ఉండాలంటారు। నిజమే, కాపలా పెట్టమంటే మాత్రం చాలా బాగా నచ్చింది, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిరుపతి టూర్లు వెళ్తున్నారని చెప్పి సగంలో తిరుపతి వెళ్ళే ఒంగోలు దగ్గర వాళ్ళ కారు ఆపేసి కారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పోలీసులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రి గారికో వినాయక చవితి పూజకు కావాల్సిన సామాగ్రి దొరకపోతే ఇవన్నీ తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది। కాబట్టి ఆ ఒక్కటి మాత్రం పెట్టాల్సిందే ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రజలకే భద్రత లేదు, వినాయకుడికి భద్రత లేదు, కాబట్టి మీ భద్రత మీరే చూసుకోండి అని ప్రభుత్వం చెప్పడం కరెక్టే। అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వీళ్ళు నిమజ్జనంకి వెళ్ళేటువంటి వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ మెంబరు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్ యొక్క లైసెన్స్ కూడా కావాలని చెప్పి చెప్తున్నారు। డ్రైవర్ లైసెన్స్ ఎప్పుడు చిన్న చిన్న మండపాలు పెట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారండి? ఆ రోజు 4వ రోజు 5వ రోజు 3వ రోజు మండపం మనం వినాయకుడిని నిమజ్జనం చేసానికి తీసుకెళ్లేటప్పుడు ఒక చిన్న ఆటోనో లేకపోతే ఒక చిన్న ట్రాక్టరో లేకపోతే లారీనో ఏదో ఒకటి మాట్లాడుకుని అప్పటికప్పుడు తీసుకెళ్తారు। వాళ్ళకి ముందే వీళ్ళు రాసే నోటరీలో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి, ఎక్కడ తీసుకుంటారండి? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినాయక చవితి చేయటానికే ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతుంది? ఇతర పండుగలకు లేని ఆంక్షలు వినాయక చవితికే ఎందుకు పెడుతున్నారని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను। అదేవిధంగా వీళ్ళు 5గురు కమిటీ సభ్యుల్ని వాళ్ళ యొక్క ఐడి కార్డులు అదేవిధంగా ఆధార్ కార్డులు కూడా ఇమ్మని చెప్పి చెప్తున్నారు। ఎక్కడండి 5గురు అసలు ఎందుకుంటారు, ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వానికి? నేను నా పేటలో నేను వినాయక చవితి పూజ చేసుకుంటుంటే నేను ప్రభుత్వానికి ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని పర్మిషన్లు పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఒక వినాయక చవితి మండపం పెట్టాలంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఫైర్ ఆఫీస్కి వెళ్ళాలి, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాలి, స్పీకర్ పెట్టాలంటే సపరేట్ మళ్ళీ మున్సిపాలిటీలో పర్మిషన్ కట్టాలి, రోజుకి 100 రూపాయలు ఒక్కొక్క స్పీకర్ కట్టాలని చెప్తున్నారు। ఈ విధంగా ఈ ప్రభుత్వం ఉంటే ఎలా అని నేను మీ ద్వారా క్వశ్చన్ చేస్తున్నాను। అదేవిధంగా మొన్న వైసీపీ నాయకులు మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు ఏ ఆంక్షలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఇవి పెట్టింది కాదు, ఇది గత ప్రభుత్వాలు పెట్టిన ఆంక్షలు అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఒక కొత్త వాదన, ప్రతిదానికి కూడా వీళ్ళు చేసే తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారి మీద నడతాం లేకపోతే గత ప్రభుత్వాల మీద నడతాం, వీళ్ళకు ఒక ఆనవాయితీగా ఉంది। గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా నోటరీ పెట్టమని చెప్పడం జరిగిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను। మీ ద్వారా ఒకటే నేను చెప్తున్నా, మీరు ఏ విధంగా కూడా ఈ విధంగా మీరు ఆపాలని మీరు ప్రయత్నిస్తే దీనికి
పదింతలు నీకు వ్యతిరేకత వస్తుంది, ప్రజా వ్యతిరేకతతోటి మీరు ఏమీ చేయలేరని ఈ రాష్ట్రంలో మీరు రేపల్లెలో తురకపాలెంలో కొన్ని చోట్ల మీరు ఆపింది నిజమా కాదా, వైఎస్ఆర్పి వాళ్ళు చెప్పారని చెప్పి పర్మిషన్ ఇవ్వకపోవటం నిజమా కాదా అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. కానీ ఇంకోటి కూడా మీకు నేను చెప్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైన అవాంతరాలు పెట్టినా తగ్గేదే లేదు. మేము 100% వినాయక చవితి చేసే ప్రతి ఒక్క మండపానికి ప్రతి ఒక్క మనిషికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మేము తగిన చర్యలు మీరేదన్నా వాడికి కావలసినటువంటి అవాంతరాలు కల్పిస్తే ఊరికనే లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నా. 2019లో ఇళ్లకే పరిమితం చేశారు, 2020లో కూడా అనుమతులు ఇవ్వలేదు, 2021లో కూడా అనుమతి లేదు, 2022లో అనేక తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. అంటే 19లో మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హిందువుల మీద ఎందుకో ఒక ద్వేషం మీకు ఉందని దీని ద్వారా మాకు తెలుస్తోంది. ప్రతి పండక్కి కూడా మీరు ఆంక్షలు పెడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోమని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అవునండి, అది కూడా వచ్చింది. అన్అఫీషియల్గా డబ్బులు వసూలు చేయటం ఒకటి జరుగుతుంది, తర్వాత 2500 రూపాయలు వాళ్ళు మండపానికి ప్రతి మండపానికి డబ్బులు కట్టాలని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా మీరు చేసుకోండి. మీ ఎవరన్నా అడ్డాపితే తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను. అసలు ఈ మంత్రులకి బుర్ర ఎప్పుడుంది సార్? ఇందాకైనా వెల్లంపల్లి గారు మాట్లాడుతూ చెప్తున్నారు, ఒక మాట అన్నాడు, మీరు తెలుగుదేశం వాళ్ళు మీరు వీటి మండపాల దగ్గర చందాలు వసూలు చేసే బ్యాచ్ అని చెప్పి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. ఆయన గురించి మళ్ళా నేను చెప్పాలంటే వ్యక్తిగతంగా నాకు మాట్లాడటం అలవాట్లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ఆయనకి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి దుర్గగుడిలో జరిగినటువంటి సందర్భాలు, ఆయన మంత్రిగా ఉండి ఆయన నియోజకవర్గంలో అమ్మవారి గుళ్ళో జరిగినటువంటి వాటి మీద ఎటువంటి ఎంక్వైరీ అన్నా చేశాడా, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టాడా? ఇక ఆయనకి ఆయన విజ్ఞతకే, వెండి సింహాల దగ్గర నుంచి, చీరల దగ్గర నుంచి, టిక్కెట్ల దగ్గర నుంచి మీరే చూశారు ఏసీబీ దాడులు జరిగిన దాని మీద ఏం జరిగిందో కూడా ఇవాళ దాకా బయట పెట్టను. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదు.